చిత్రకూట్ జలపాతం భారతదేశ నయాగార జలపాతంగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలో విశాలమైన జలపాతం. ఈ జలపాతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి 38 కిలోమీటర్లు, ఆ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుంచి 276 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రాయ్పూర్, విశాఖపట్నం నుంచి జగదల్పూర్ చేరుకోవడానికి విమాన, రైలు మరియు బస్సు సౌకర్యాలు అన్ని కూడా ఉన్నాయి. ఈ జలపాతం ఇంద్రావతి నదిపైన ఒడిశా రాష్ట్రంలో పుట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పశ్చిమ బస్తర్ జిల్లాలో ఉన్న చిత్రకూట్ గుండా సహజ జలపాతంగా కనువిందు చేసి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి చివరిగా గోదావరి నదిలో కలవడం జరుగుతుంది. ప్రకృతి సృష్టించిన గొప్ప ఆకర్షణల్లో జలపాతాలు ఒకటి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న చిత్రకూట్ జలపాతం దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నయాగార జలపాతాలను పోలి ఉండే చిత్రకూట్ జలపాతాలు దాదాపుగా 1000 అడుగుల వెడల్పు మేర విస్తరించి 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. జగదల్పూర్ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూట్ జలపాతాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఋతువు ఋతువుకు రంగులు మారడం ఈ జలపాతం యొక్క విశిష్టత. వర్షాకాలంలో ఇది మరింత ఆకర్షణను కలిగి ఉంటుంది. భారీ వర్షాలకు ఇంద్రావతి నది నుంచి వచ్చే వరద నీరుతో ఈ జలపాతాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు మరింత పెరుగుతుంది. వెడల్పు కారణంగానే దీన్ని భారతదేశపు నయాగారా అని అంటారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఈ జలపాతం 3 పాయలుగా దూకుతుంది. చిత్రకూట్ జలపాతం గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు గుర్రపు నాడ మొత్తం మీద నీరు దూకుతూ ఉంటుంది. దీని అందాలను పెంచడానికి రాత్రి సమయాలలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు ఇక్కడ పర్యాటక శాఖ వారు. భారీ వర్షాలకు ఇంద్రావతి నది ప్రవాహం ఎర్రటి మట్టి పిల్లలతో కలిసి ఎర్ర రంగుల్లోకి మారుతాయి. క్రమంగా శీతాకాలంలో ఈ నీరు తెలుపు రంగులోకి మారుతుంది. వీటికి తోడు జలపాతం వద్ద ఆవిష్కృతమయ్యే ఇంద్రధనస్సు రంగులతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ అద్భుతాన్ని చూస్తూ పర్యాటకుల మనసు పులకిస్తుంది. ఈ ప్రకృతి సోయగాలను చూడడానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ జలపాతం ఒడ్డున పెద్ద శివలింగం, మహానందితో కూడిన ఆలయం దర్శించవచ్చు. శివుడు అంటేనే గంగాప్రియుడు. గంగలో ఆవహించిన దైవతత్వం శివరూపం. ఇక్కడ జలపాతం దిగువ భాగంలో నీటిలో తిరగడానికి పడవ సౌకర్యం ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు ఎంతో విశిష్టం. ఇక్కడ శివలింగం మహోన్నతం.